డ్రగ్స్ తో పట్టుబడ్డ లావణ్య కేసులో డంక కదులుతోంది. దర్యాప్తు చేసే కొద్దీ లావణ్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య మొబైల్ డేటాలో పలువురు ప్రముఖుల పేర్లు నట్టు గుర్తించారు. దాంతో గోప్యంగా విచారణ చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. మరోవైపు లావణ్య డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో కొత్త పేర్లు తెరపైకొచ్చాయి. లావణ్యతో పాటు ఇందిరా ఉనీతిరెడ్డి అనే మరో ఇద్దరిపైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందిరా ఉనీతిరెడ్డి పరారీలో ఉండడంతో ఈ ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఉనీతిరెడ్డి ద్వారానే బెంగళూరు నుంచి లావణ్య డ్రగ్స్ తెప్పించినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. లావణ్య ఇందిరా ఉనీతిరెడ్డి కలిసి డ్రగ్స్ సేవించడంతో పాటు ఇతరులకు వాటిని అమ్ముతున్నట్టుగా తేల్చారు. ఇక గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో కూడా నిందితురాలుగా ఉన్న లావణ్య పోలీసుల అరెస్ట్ నుంచి గతంలో తప్పించుకుంది. అప్పటి నుంచి ఆమె కదలికలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం లావణ్య దగ్గర లభించిన డ్రగ్స్పై పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులో ఇప్పటికే పలు కీలక విషయాలు బయటపడగా కస్టడీ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు హైదరాబాద్ పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, లావణ్యతో పాటు మరో ఇద్దరిపైన కేసు నమోదైంది. వాళ్ళిద్దరి ప్రమేయం గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం వాళ్ళ గురించి అన్వేషణ కొనసాగుతోందా? ఈ డ్రగ్స్ కేసులో లావణ్యను చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నిందితులతో ఈమెకు సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఆమె పోలీసుల విచారణ రమ్మంటే అప్పటి నుండి కూడా ఆమె అజ్ఞాతంలో ఉంది. ఢిల్లీ నుండి కేవలం 3 రోజుల క్రితం హైదరాబాద్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఓటీ పోలీసులు ఆమె కదలికలపై నిఘా పెట్టి ఎప్పుడైతే ఉన్నీతిరెడ్డి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిందో అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రగ్స్కి సంబంధించిన నెట్వర్క్తో ఆమెకు చాలా సన్నిహిత పరిచయాలు ఉన్నాయనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. సో ఇదే క్రమంలో ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ మొత్తం ఇండస్ట్రీ కావచ్చు, ఆ తర్వాత ఆమె హైదరాబాద్లో ఎక్కడెక్కడ డ్రగ్స్ విక్రయాలు జరుపుతుంది అన్నటువంటి దాంతో కొంత క్లారిటీ వస్తుంది అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇందిరా ఆమెకు స్నేహితురాలుగా ఉన్నటువంటి ఇందిరాతో పాటు ఉన్నీతిరెడ్డితో కలిసి ఆమె గోవా తర్వాత బెంగళూరు నుండి 1500 రూపాయలకు డ్రగ్స్ని అక్కడ కొనుగోలు చేసి ఇక్కడ దాదాపు 4 నుండి 5 వేల రూపాయల వరకు విక్రయిస్తుంది అనేది తెలుస్తుంది. ఎండిఎంఏతో పాటు ఎక్స్టెసివ్ పిల్, కొకాయిన్ లాంటి డ్రగ్స్ని ఆమె ఇతర ప్రాంతాల్లో మెట్రో సిటీస్ నుండి తీసుకొచ్చి ఇక్కడ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే లావణ్యకు ఇండస్ట్రీకి చెందినటువంటి అనేక మందితో చాలా సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. లావణ్య ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే ఆమె మ్యూజిక్ టీచర్గా మాత్రం ఉంది, కానీ ఆమె ఒక ఖరీదైన విల్లాలో ఉంటుంది కోకపేటలో. ఆ తర్వాత ఆమె చాలా లగ్జరియస్ లైఫ్ని గడుపుతుంది కాబట్టి ఆమెకి ఇంత ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నటువంటి దానిపైన కూడా కొన్ని అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే క్రమంలో ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఆమెకు ఉన్నటువంటి సినీ పరిచయాలపై కూడా కొంత క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకు పోలీసులు ప్రిలిమినరీ దర్యాప్తులోనే ఆమె ఒక యువ హీరోతో ఆమెకు సంబంధాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందినటువంటి అనేక మంది వ్యక్తులతో ఆమెకు చాలా పరిచయాలు ఉన్నాయి. బిగ్ బాస్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ తర్వాత ఇంకా సీరియల్స్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా ఆమె చాలా సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. ఆమె ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే కేవలం మ్యూజిక్ టీచర్, కేవలం మ్యూజిషియన్స్తో మాత్రమే పరిచయం ఉంటుంది, కానీ ఆమె ఇండస్ట్రీకి చెందినటువంటి అనేక రంగాలకు సంబంధించిన ప్రముఖులతో ఆమెకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నటువంటి ఉనీతిరెడ్డి ఇందిరాతో ఆమె గతంలో బెంగళూరు ఆ తర్వాత గోవా నుండి ఇక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయించింది కాబట్టి సో ఈ పరిచయాల ద్వారా కూడా ఆమె ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులకు ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేసింది అన్నటువంటి అనుమానాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం పోలీసులు 5 రోజుల కస్టడీ గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత ఇప్పటికే ఆమెకు సంబంధించిన సీడీఆర్ని పరిశీలిస్తున్నారు. ఆమెకు సంబంధించిన మొబైల్ని కూడా స్వాధీనం చేసుకుని వాటిలో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్నటువంటి కొంత కోడ్ లాంగ్వేజ్ని కూడా డికోడ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమెకు సంబంధించిన ప్రొఫైల్ చూసుకుంటే ఆమె గతంలో ఈ వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి సంబంధించిన డ్రగ్స్ కేసులో మస్తాన్ వలి అనేటువంటి వ్యక్తితో ఆమెకు పరిచయాలు ఉన్నాయి. ఆ మస్తాన్ వలిపై కూడా గతంలో ఆమె మర్డర్ కేసు పెట్టింది, ఆ తర్వాత ఆ కేసులో ఆయనపై ఆరోపణలు కూడా చేసింది. సో ఇద్దరు కలిసి డ్రగ్స్ విక్రయాలు చేసేటువంటి క్రమంలో ఇద్దరు మధ్య ఏదన్నా రిలేషన్ చెడిపోయిన కారణంగా ఆయనపై ఈ కేసు పెట్టిందా, లేదంటే ఈ మొత్తం డ్రగ్స్ వ్యవహారంలో ఏ రకంగా ఆమెకు హైదరాబాద్లో ఈ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేసింది అన్నటువంటి వివరాలన్నీ కూడా రాబట్టేటువంటి ప్రయత్నంలో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.